మన ప్రియతమ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గ పరిధిలో పార్కులు ఉద్యానవనాలు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయబడ్డాయి. పచ్చదనం పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టే మన రాజాగారు 10.70 కోట్ల తో 30వ వార్డు అమరావతి కాలనీ నందు మున్సిపల్ పార్క్ నిర్మాణం, చినరావూరు సత్యనారాయణ పార్కు అభివృద్ధి, నందులపేట కవిరాజ పార్క్, గాంధీ ఇర్విన్ పార్క్ అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పార్క్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో పార్కుల అభివృద్ధి ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మళ్లీ తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఇక్కడి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. పార్క్ ఒకే వచ్చాక వాకింగ్ చేసాము, చాలా హాయిగా ఉంది. పిల్లలకి ఆడుకోవడానికి బాగా స్థలం ఉంది, ఆడుకుంటున్నారు. శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతారు పార్క్ ముందు కొట్లా. మేము అందరూ హ్యాపీగా ఉన్నాం పార్క్లో. నా పేరు ఫరీద్ అండి, మేము తెనాలి వాసులమే. ఇక్కడ ఈ పార్కు ఈ మధ్య పెట్టారు, చాలా వసతిగా ఉంది. పిల్లలు పెద్దోళ్ళు అంతా వచ్చి జిమ్ అది వస్తున్నారు, బాగా వస్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళు కూడా వచ్చి బాగా చేస్తున్నారు. బాగుంది. ఏరియా అంతకుముందు చాలా గలీజ్గా ఉండేది, ఇదంతా మట్టితో శుభ్రంగా పూడ్చి బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నీ బాగా చేశారు. నేను పుట్టి నాగేశ్వరరావు నా పేరు. మరి 4-5 సంవత్సరాల నుంచి ఈ పార్కులో మేము రోజు రెగ్యులర్గా మేము తిరుగుతున్నాం. ఇక్కడ ఈ పార్కులో చాలా మామూలుగా చాలా ఉత్సాహంగా బాగా ప్రజలకు జనరంజకంగా చేశారు కార్యక్రమాలు. వాకింగ్ ట్రాక్ ఒకటిను, అదేవిధంగా మరి జిమ్ ఒకటి, అదేవిధంగా మరి స్విమ్మింగ్ పూల్ ఒకటి, మరి బోట్స్ ఎక్కారు, డెక్ బోర్డు, అదేవిధంగా మరి ఇక్కడ ఈ పార్కులో ఈ డెక్లు కూడా వేసి ఒక రకంగా మరి వాటి ద్వారా ప్రజలకు ఆనందదాయకంగా అవి తిరుగుతూ ఉంటే అవి కూడా మరి దాతలు సప్లై చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కార్మికులు కూడా మరి కోఆపరేట్ చేస్తున్నారు. 24 అవర్స్ ఇక్కడ వాళ్ళు ఉండి ఈ పార్కులో చాలా శుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్ రెండు బాగా చేస్తున్నారు. అదే కాకుండా అదనంగా సెలవుల రోజుల్లో కూడా పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆడించుకుంటున్నారు. ఇలాంటి పార్క్ ఇక్కడ ఎక్కడ లేదు. నా గుంటూరు వాళ్ళ కూడా ఉండదే అనుకుంటున్నాం. మేము బాగా అభివృద్ధి సిటీల్లో జరుగుతుంది ఈ పార్క్ డెవలప్మెంట్. చాలా జనరాజకంగా ఆహ్లాదకరంగా పార్క్ని తయారు చేశారు. నా పేరు లక్ష్మి, నేను తెనాల్లోనే ఉంటాను, ఇక్కడ రామలింగేశ్వరపేట. మాకు ఈ పార్క్ మూలకంగా వాకింగ్ బాగుంది, ట్రాక్ బాగుంది, అంతా బాగు చేయించారు. మేము సాయంత్రం ప్రతిరోజు 5-5:30 కల్లా వచ్చేసి ఇక్కడ వాకింగ్ చేసి 1 గంట కాలక్షేపం. జిమ్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి.